అద్భుతాలను జరిగించారు. అంతేకాకుండా ఆయన ప్రజలందరికీ మారు మనసు పొందాలని ప్రజల లోకాలను ఖర్చు తెలియపరిచారు. సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి పరలోకమే ఉన్నదని తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి పల్లెనా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లెనా సువార్త పనులే జరగాలి రండి రండి వేణురకు
వినడానికి సంతోషిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి మానవుల రక్షణార్థమై 2000 సంవత్సరాలకు తోడుని ఆయన మానవుడిగా జన్మించి మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడై నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నారు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య దేవుడై ఉన్నారు. మన తుగుబడి లోకానికి వచ్చిన వాస్తు ప్రకారంగా దర్శించి నరకానికి పోతున్న మనల్ని ప్రభువు ఈ విధంగా రక్షించే దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తుదికొన్నప్పుడు పుట్టువాయని విశ్వాసముంచేవాడు నశింపగా నిత్య మనకి ఆయన తప్ప వేరొక మార్గము తరలోకమునకు లేదని దైవ సభ్యులు ప్రకటించిన సువార్త. లేకపోతే ఆరా నరికే దగ్గరికి వెళ్తారు. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట,
ఆయన ఎవరో ఒకరికి కాదు, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదు. యేసు ప్రభు వారు సర్వ మానవాళికి దేవుడు. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. నిజ రక్షకుడు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉండాలని, మనం ఆరాధించే దేవుడు మన కొరకు ఏదైనా చేసి ఉండాలి, ప్రాణం పెట్టిన వాడై ఉండాలని మనం ఏమాత్రమో ఆలోచించను. ఈ యొక్క మధ్యకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కాచి మీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తును ప్రకటించడానికి మేమందరం వచ్చి ఉన్నాం. చిన్న మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారాని స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఈ వాక్యాన్ని వచ్చిన ఎవరైనా మీ పాపమును క్షమించబడి పరలోకము వెళ్ళాలనంటూ ఇదిగో మేము ప్రకటిస్తున్న యేసయ్యని మీ హృదయములోనికి చేర్చుకునండి. ఈ రోజున నీవే స్థితిలో ఉన్నా నీ చరిత్ర మార్చగలిగిన దేవుడు నా యేసయ్య మాత్రమే, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు యేసయ్య మాత్రమే. అందరికీ ఒక